ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీ ముందుకి లవ్ ఎఫెక్ట్ తో ఒక మంచి ఎడిటింగ్ తీసుకొచ్చాను ఎడిటింగ్ ఎలా ఉంది ఇక్కడ ప్రివ్యూ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న ఎడిటింగ్ ఉంది కదా ఇలాగే మీరు కూడా ఏంటంటే మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకొని డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఎఫెక్ట్స్ వీటిని అప్లై చేసుకుని ఎడిటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఎడిటింగ్ కోసం ఎలిట్ మోషన్ యాప్ అయితే ఉపయోగిస్తున్నాను మీ దగ్గర యాప్ లేకపోతే ప్లే స్టోర్లో ఉంది అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి తర్వాత డిస్క్రిప్షన్లో ఎడిటింగ్కి సంబంధించి బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ప్రెజెట్లు అయితే ఇస్తాను ఆ రెండు ప్రెజెట్లని ఎలెక్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాను ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ రెండు ప్రెజెట్లు ఉంటాయి బీట్ మార్క్ అయితే ఇక్కడ మీరు ఓపెన్ చేయండి ఇక్కడ చూడండి మనకు మొత్తం వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్తో అయితే ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే చూడండి కిందికి వెళ్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేటివి మీకు టోటల్గా లేయర్స్ అయితే కనిపిస్తుంటాయి మొత్తం ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా కింద వచ్చేసి మీకు గ్రూప్ వన్ అనే లేయర్ ఉంటుంది పైన గ్రూప్ టూ అనే లేయర్ ఉంటుంది సో ఇట్లా మీకు ఎండ్ వరకు ఉంటాయి అన్నమాట ఓకేనా సో ఇక్కడ చూడండి ఎండింగ్ వర్క్ మొత్తం అట్లనే ఉంటాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ అని అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ గ్రూప్స్లలో రెండు గ్రూప్స్ అయితే ఉన్నాయి కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆ రెండిట్లలో మీరు ఏంటంటే ఫోటోని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికంటే ముందు ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసేయండి ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా దాన్ని ఓపెన్ చేయండి ఇందులో ఇక్కడ మీకు ఒక ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోని క్లిక్ చేయండి ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాఫీ లేర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ వచ్చేసేయండి మీరు ఎడిట్ చేస్తున్న బీట్ మార్క్ ప్రెజెట్ని ఓపెన్ చేయండి ఇక్కడ మీకు గ్రూప్ వన్లో ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకుంటారో గ్రూప్ టూలో కూడా అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు రెండు ఒకదాని పైన ఒకటి కనిపిస్తున్నాయి కదా సో ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు రెండు ఒకదాని పైన ఒకటి ఉన్నాయి కదా ఇక్కడ ఒకటే ఫోటో ఉంటుంది ఇట్లా అనమాట ఓకేనా సో ఇక్కడ మీకు సెలెక్ట్ చేసి కూడా చూపిస్తాను ఇక్కడ మీరు వీడియో ఫాలో అవ్వండి ఫస్ట్ ఇక్కడ గ్రూప్ వన్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ప్లస్ శాగం క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి ఇక్కడ మీరు ఏదైతే ఫోటోను ఉపయోగించుకొని ఎడిటింగ్ చేద్దామనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి ఫోటో అనేది చూడండి అంతవరకు వస్తుంది ఇప్పుడు దీనికి రైట్ సైడ్లో చిన్నగా త్రీ లైన్స్ ఉన్నాయి కదా అక్కడ గట్టి ఎత్తు పెట్టుకొని దీన్ని అక్కడ కనిపించే బ్లూ కలర్ లేయర్ కిందికి అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడున్న ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి అన్నిటికన్నా కింద పేస్ట్ స్టైల్కి మార్క్ ఉంటుంది ఆ ప్లేస్లో క్లిక్ చేసి ఈ కలర్ అనేది కనిపిస్తుంది కదా దీన్ని ఒకదాన్ని తీసేసేయండి పేస్ట్ని క్లిక్ చేయండి చూడండి మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట తర్వాత మీరు సింపుల్గా బ్యాగ్ అయితే వచ్చేసేయండి చూడండి మనకు గ్రూప్ వన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్న ఫోటో అనమాట మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి సెట్ అయిపోయింది అయితే మనకు ఫ్రంట్ ఇంకోటి లవ్ సింబల్లో ఫోటో వస్తుంది కదా దా అది రావాలంటే ఇక్కడనే మనకు ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడనే మనకు గ్రూప్ డూ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి స్టార్టింగ్లో మీరు వైట్ మార్క్ నుంచి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ముందు మీరు ఏదైతే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి ఫోటో లేయర్ అంతవరకు వస్తుంది దీనికి కూడా రైట్ సైడ్లో చిన్నగా త్రీ లైన్స్ ఉన్నాయి కదా అక్కడ గట్టి ఒత్తు పెట్టుకొని దీన్ని అక్కడ కనిపించే బ్లూ కలర్ లేయర్ కిందకి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఫోటోని క్లిక్ చేసి అక్కడ లవ్ షేప్ కనిపిస్తుంది కదా దాంట్లో మీకు ఫోటో ఎలా కావాలో అలా మీరు కావాలంటే టూ ఫింగర్స్ని ఉపయోగించి మీకు సైజ్ ఎంత కావాలో అంత ఉంచుకొని ఆ షేప్లో ఫోటో అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మీరు సింపుల్గా అయితే వచ్చేసేయండి చూడండి ఇక్కడ మీకు ఇందులో ఫోటో అయితే యాడ్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నట్టుగా కదా సో దానికి ఎఫెక్ట్లు కూడా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి అన్నమాట చూస్తారు కదా ఇలా మనకు ఫస్ట్ అయితే ఎడిటింగ్ అయిపోయింది తర్వాత మళ్ళీ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేటి లేయర్స్ మళ్ళీ ఉన్నాయి కదా సో అందులో మళ్ళీ మనం ఏం చేద్దామంటే గ్రూప్ వన్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు నెక్స్ట్ ఇంకో ఫోటో ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి తర్వాత దానికి రైట్ సైడ్లో చిన్నగా త్రీ లైన్స్ ఉన్నాయి కదా అక్కడ గట్టి ఎత్తు పెట్టుకొని దీన్ని ఆ లేయర్ కిందికి అడ్జస్ట్ చేసుకోండి ఫోటోని క్లిక్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని అన్నిటికైనా కింద పేస్ట్ స్టైల్కి ఏర్ మార్క్ ఉంది కదా ఆ ప్లేస్లో క్లిక్ చేసి పేస్ట్ని క్లిక్ చేయండి తర్వాత బ్యాక్ వచ్చేసేయండి ఇప్పుడు ఇందులో కూడా మనకు బ్యాక్ సైడ్ ఉన్న ఫోటో గ్రూప్ వన్లో అది అయిపోయింది కదా ఇప్పుడు గ్రూప్ టూ అనమాట గ్రూప్ టూలో అది క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి స్టార్టింగ్లో వైట్ మార్క్ నుంచి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి ఇక్కడ మళ్ళీ మీరు ముందు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ రెడ్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ ఉంచేసి ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి దీనికి రైట్ సైడ్లో ఉన్న చిన్నగా త్రీ లైన్స్ ఉన్నాయి కదా అక్కడ గట్టి ఎత్తి పెట్టుకొని దీన్ని ఆ లేయర్ కిందకి అడ్జస్ట్ చేసుకొని దీనిపైన క్లిక్ చేసి దీన్ని అక్కడ కనిపించే లవ్ సింబల్లో ఈ ఫోటో మీకు ఎలా అయితే కావాలనుకుంటున్నారో అలా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి చూడండి మనకు గ్రూప్ టూలో కూడా ఫోటో అయితే వచ్చేసి యాడ్ అయిపోయింది మీకు అర్థమైంది కదా ఇలా మనకేంటంటే ప్రతి దాంట్లో ఓకేనా ప్రతి దాంట్లో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అనే రెండు లేయర్స్ అయితే కనిపిస్తాయి మీకు అందులో గ్రూప్ వన్ ఉంది కదా దానికి వచ్చేసి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా డబ్బుల్ డబ్బల్గా చిన్న చిన్నగా ఫోటోలు సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి గ్రూప్ వన్ అన్నిట్లలో ఓకేనా గ్రూప్ టూ అన్నిట్లలో ఏంటంటే మనం ఇక్కడ కనిపించే లవ్ సింబల్ ఆఫ్ ఫోటో కనిపిస్తుంది కదా సో ఇట్లా మనం ఓన్లీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి నేను ఇలా ఎండ్ వరకు ఏంటంటే మొత్తం ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో అలా అనమాట గ్రూప్ వన్లో సెలెక్ట్ చేసుకున్న ఫోటోలు వచ్చేసి మీకు బ్యాక్ సైడ్లో చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి కదా సో అట్లాంటి ఫోటోస్ అయితే వస్తుంటాయి అదే మీకు గ్రూప్ టూలో సెలెక్ట్ చేసుకుని వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ సైడ్లో మీకు లవ్ సింబల్లో ఉంది కదా అట్లాంటి ఫొటోస్ అయితే వస్తుంటాయి అనమాట ఇట్లా మీరు మొత్తం ఎండ్ వరకు అయితే సెలెక్ట్ చేసుకోండి కొన్ని ఫోటోలు పడతాయి మీకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది అయినా సెలెక్ట్ చేసుకోండి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఈ వైట్ మార్క్ నుంచి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా అందులో నేను మీకు ఒకటి పార్టికల్స్ వీడియో ఇస్తాను దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మీరు పార్టికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని క్లిక్ చేసి దానికి మూలకున్న చుక్కలతో అయినా సరే లేదా టూ ఫింగర్స్ని ఉపయోగించుకొని అయినా సరే ఈ పార్టికల్ వీడియోని అక్కడ కనిపించే స్క్రీన్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత వాల్యూమ్ ఆప్షన్లోకి వెళ్ళి దానికి ఉన్న సౌండ్ని జీరో సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఎండింగ్లోకి వెళ్ళండి ఎండింగ్లోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టికల్ వీడియో వచ్చేసి మీకు ఎండింగ్ వరకు లేదు కదా అలాంటప్పుడు ఆ వీడియోని క్లిక్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ అయితే ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ఇది స్పీడ్ ఆప్షన్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు వన్ అనేది కనిపిస్తుంది దీనికి లెఫ్ట్లో మీరు అడ్జస్ట్ చేసుకోండి వీడియో లెంత్ అనేది పెరుగుతుంది అంటే మీరు జీరో పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు ఎండింగ్ రెడ్ మార్క్ ఉంది కదా ట్వంటీ నైన్ పాయింట్ టూ ఎయిట్ సెకండ్ దగ్గర అక్కడ ఉంచి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోండి పార్టికల్ వీడియో అంతవరకే ఉంటుంది అయితే ఇక్కడ మనకు బ్లాక్ స్క్రీన్ ఉంది కదా అది పోవాలంటే బ్లెండింగ్ అండ్ ఒసిట్లోకి వెళ్ళి లైటన్లోకి వెళ్ళి స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి పార్టికల్స్ అయితే మీకు యాడ్ అయిపోయినాయి సో ఫైనల్గా మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా చూడండి మీకు స్టార్టింగ్లో ఎలా అయితే ఉందో అలాగే వస్తుంది ఎడిటింగ్ అనేది మీకు ఒక ఐదు మోసార్ కావాలనుకుంటే చెప్పండి నేను తప్పకుండా అయితే చేస్తాను ఎడిటింగ్ అయితే మనకు మొత్తం అయిపోయింది కదా నెక్స్ట్ మనం ఏం చేయాలి దీన్ని సేవ్ చేసుకోవాలి అలా మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన ఎక్స్పర్ట్ ఆప్షన్ ఉంటుంది అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఇక్కడ మీరు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి